ఇక్కడ చూడండి, ఒక కిలోమీటర్ ఈక్వల్ టు డాష్ మిల్లీమీటర్లు అని అడిగాడు. సో ఒక కిలోమీటర్కి వచ్చేసి మనకి 1000 మీటర్ ఉంటుంది. దీనికి ఇంటూ 100 పెడితే సెంటీమీటర్స్లో మారుతుంది. దీనికి ఇంటూ 10 పెడితే మిల్లీమీటర్స్లోకి మారుతుంది. అంటే చూడండి, ఒకటి పక్కన 3, 4, 5, 6, 6 జీరోస్ ఉండాలి. సో ఇది 10 లక్షలు అవుతుంది. అంటే ఒక కిలోమీటర్కి 10 లక్షల మిల్లీమీటర్లు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పూర్ణాంకాల్లో గుణకార తత్సమాంసం ఉన్నాడు. పూర్ణాంకాల్లో గుణకార తత్సమాంసం వచ్చేసి 100 అవుతుంది. ఎందుకంటే గుణకార తత్సమాంసం అంటే ఏ నెంబర్నైనా 1 పెట్టి మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. కాబట్టి అంటే 5 × 1 ఈక్వల్ టు మళ్ళీ మనకి 5 వస్తుంది. సో 1 అనేది గుణకార తత్సమాంసం అవుతుంది. ఇక్కడ చూడండి, క్రింది వాటిలో 1/2 మరియు 1/3 మధ్య ఉండే అకర్ణీయ సంఖ్య అని అడిగాడు. చూడండి, రెండు భిన్నాల మధ్య ఉండే అకర్ణీయ సంఖ్య అంటే ఈ రెండు భిన్నాల యొక్క సరాసరి తీసుకోవాలి. అంటే ఈ రెండు భిన్నాలను యాడ్ చేసి 2 చేయాలి. అంటే 1/2 ప్లస్ 1/3 డివైడ్ బై 2. 2ని మనం 2/1గా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎల్సిఎం వచ్చేసి మనకి పైన 2, 3 పక్కపక్క నెంబర్స్ కాబట్టి హెచ్ వేసుకోవచ్చు. 2, 3 × 6 వస్తుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 1, 3 × 3 ప్లస్ 1, 2 × 2 / 2/1 ఇట్ ఈక్వల్ టు 3 + 2 = 5/6/2/1. ఇట్లా భిన్నం కింద భిన్నం ఉంటే ఆ భిన్నాన్ని మనం ఇంటూ పెట్టి రెసిప్రోకల్ వేసుకోవచ్చు. అంటే 2/1ని 1/2గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 5 × 1 = 5/6 × 2 = 12. అంటే 5/12 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక దీర్ఘచతురస్రం పొడవు 14 సెంటీమీటర్లు, దాని చుట్టుకొలత పొడవుకు 3 రెట్లు అయినా దాని వైశాల్యం కనుక్కోమన్నాడు. చూడండి, దీర్ఘచతురస్రం యొక్క పొడవు 14, దాని చుట్టుకొలత పొడవుకు 3 రెట్లు. అంటే చుట్టుకొలత వచ్చేసి మనకి 2 × L + B ఈక్వల్ టు పొడవుకు 3 రెట్లు. అంటే 3L వస్తుంది. అంటే 2 × L వచ్చేసి మనకి 14 ఇచ్చాడు. ప్లస్ బి ఈక్వల్ టు 2 × 14, 3 రెట్లు కాబట్టి 3 × 14 ఇట్ ఈక్వల్ టు చూడండి, 2 1s 2 7s పోతుంది. ఇక్కడ ఇక్కడ బి తీసుకోండి, బి ఈక్వల్ టు 3 × 7 = 21. ఈ 14 ఇటేస్తే మైనస్ అవుతుంది, మైనస్ 14. 21 × 14 పోతే 7. అంటే దాని యొక్క వైశాల్యం వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు దాని వైశాల్యం కనుక్కోవాలి. వైశాల్యం వచ్చేసి L × B కాబట్టి ఎల్బిఎల్ వచ్చేసి 14, బి వచ్చేసి 7. 7 × 4 = 28, 7 × 1 = 7, 8, 9 మనకి 98 వచ్చింది. అంటే దాని వైశాల్యం వచ్చేసి 98 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పైసలను రూపాయల్లో మార్చినప్పుడు దీనితో భాగించాలి అన్నాడు. అంటే 100 పెట్టి భాగించాలి. నెక్స్ట్ చూడండి, రేఖాఖండాన్ని రోలర్తో కొలిచినప్పుడు కలిగే దోషం వచ్చేసి పారలాక్స్ దోషం అంటారు. పారలాక్స్ దోషం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 15, 25, 45 చతుర్థాంశం. అంటే 15, 25, 45 చతుర్థాంశం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. వచ్చేసి ఏ బి సి డిగా తీసుకోండి. ఇప్పుడు చతుర్థాంశం వచ్చేసి AD ఈక్వల్ టు BC తీసుకోవాలి. AD ఈక్వల్ టు BC అంటే 15 × X, 15 = BC, 25 × 45, X ఈక్వల్ టు
ఇరవై ఐదు ఇంటూ బై 15 అవుతుంది. ఇది 3 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 25 ఇంటూ 3 75. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి క్యూబ్ రూట్ ఆఫ్ ఏ పవర్ 6 ఇంటూ వై పవర్ మైనస్ 3 ఇచ్చాడు. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ పవర్ 6 ఇంటూ వై పవర్ మైనస్ 3 ఇచ్చాడు. దీని వాల్యూ కనుక్కోమన్నాడు. చూడండి, ఈ క్యూబ్ రూట్ని 1/3 రాసుకోవచ్చు. అంటే ఏ పవర్ 6 ఇంటూ వై పవర్ మైనస్ 3 పవర్ 1/3. ఇప్పుడు ఏ పవర్ 6 ఇంటూ 1 6/3 అంటే ఏ పవర్ 6/3 ఇంటూ వై పవర్ మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3/3. ఇక్కడ చూడండి, 6/3 అంటే 2 వస్తుంది కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ వై పవర్ 3/3 1 వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1. దీన్ని మనం ఏ స్క్వేర్ బై వై పవర్ మైనస్ 1 హారంలోకి వస్తే వై పవర్ ప్లస్ 1 అవుతుంది, అంటే ఏ స్క్వేర్ బై వై స్క్వేర్ బై వై. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అర్ధవృత్త చుట్టుకొలత, అర్ధవృత్త చుట్టుకొలత వచ్చేసి మనకి 2r ప్లస్ పై ఆర్ అవుతుంది. ఇది అర్ధవృత్తం, ఇది వచ్చేసి ఆర్ ప్లస్ ఆర్ 2r ఉంటుంది, ఇది వచ్చేసి 2πr/2 ఉంటుంది. ఈ టూటి క్యాన్సిల్ చేస్తే పై ఆర్ ఉంటుంది, ఇది ఆర్ ప్లస్ ఆర్ 2r అంటే పై ఆర్ ప్లస్ 2r లేదంటే 2r ప్లస్ పై ఆర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6 మరియు 7 ఘనాల వరుసగా అంటే 6³ 7³ కనుక్కోమన్నాడు. 6³ = 6 × 6 × 6 = 6 × 6 = 36 ఇంటూ 6 వస్తుంది. చూడండి, 6 × 6 = 18 19 21 6³ వచ్చేసి 216 వచ్చింది. ఇప్పుడు 7³ కనుక్కుందాం. 7³ = 7 × 7 × 7 7 × 7 = 49 × 7 చూడండి, 7 × 9 = 63 7 × 4 = 28 7 × 3 = 30 34 అంటే 216 − 343 వచ్చింది. ఆప్షన్ 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6 మంది 15 రోజులకు అయ్యే ఖర్చు 12780 అయినా అదే ఉంది 4 మందికి 21 రోజులకు అయ్యే ఖర్చు కనుక్కోమన్నాడు. చూడండి, 6 మందికి 15 రోజులకు అయ్యే ఖర్చు వచ్చేసి 12780 అన్నాడు, అదే ఉంది 4 మందికి 21 రోజులకి ఎంత అవుతుంది అన్నాడు. ఇప్పుడు రేషియో తీసుకోండి, తెలియదు కాబట్టి ఈ తెలియని రేషియో తీసుకోండి. అంటే ఇది వచ్చేసి 12780 × x = చూడండి ఇక్కడ 6 × 5 = 4 × 21 తీసుకోవచ్చు. 6 × 4 ఇక్కడ 4 = 15 × 21 అంటే x = వీటికి మీరు కాంపౌండ్ రేషియో తీసుకోండి. అంటే ac = bd 15 ఆర్లు చూడండి, 15 ఆర్లు 90 వస్తుంది ఇక్కడ 4 × 21 = 84 వస్తుంది. ఇప్పుడు x = మనం ఏం చేసుకోవచ్చు, వీటికి అంతిమం లబ్ధం = మధ్యమం లబ్ధం తీసుకోవాలి. అంటే మధ్యమం లబ్ధం అంటే 90x = 84/90 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి, 9 ఒకసారి పోతుంది, 9 1 9
మూడు ఉంటుంది 37, అంటే 9 4 36 18 ఉంటుంది, 9 2 20 అంటే మనది 142 x 84 వచ్చింది, 84 చూడండి, 4 2 8 4 4 16 4 1 4 + 5 8 2 16 8 4 32 33 8 1 8 9 10 11 దీన్ని యాడ్ చేసుకుంటుంది 8 6 + 6 12 5 + 3 8 9 11 11928 వచ్చింది మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ క్రింది వల్ల రేఖీయ సమీకరణం కానిది అన్నాడు, ఆప్షన్ 3 అవుతుంది, ఎందుకంటే రేఖీయ సమీకరణానికి స్క్వేర్లు ఉండవు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాల్వ్ 2x - 3/3x + 2 - 2/3 ఇచ్చాడు చూడండి. టూ ఎక్స్ మైనస్ 3/3x + 2 -2/3 ఇట్లా ఫ్రాక్షన్స్ మధ్య ఈక్వల్ టు ఉన్నప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. సో 3 × 2 6x - 3 × 9 ఈక్వల్ టు -2 × 3 - 6x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 × 2 4 నెక్స్ట్ 6x ఇట్లేస్తే +6x అవుతుంది ఈక్వల్ టు -4 ఈ మైనస్ని ఇట్లేస్తే +9 అవుతుంది 12x వస్తుంది 12x ఈక్వల్ టు ఇది 5 అవుతుంది ఇప్పుడు x ఈక్వల్ టు 5/12 అవుతుంది నెక్స్ట్ చూడండి 9 మరియు 16 సంఖ్యను కలిపి ఆ సంఖ్యలు ఏమంటారనండి ఇవి వచ్చేసి మనకి పరస్పర ప్రధానం కలుగుతాయి ఎందుకంటే 9 ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 3 9 అలానే 16 ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 ఇంకా దేనిలో పోతుంది 4 8 16 అవుతుంది కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి 1 ఉంది సో ఇలా కామన్ ఫ్యాక్టర్ 1 ఉన్నదని మనం పరస్పర ప్రధానాంకాలు అంటాము నెక్స్ట్ ఇక్కడ చూడండి మిశ్రమ ఆవృత దత్తాంశము 15.732 బార్ను బీబై క్యూ రూపంలో రాయగలన్నాడు దీన్ని ఏం చేస్తారంటే ముందు మీరు ముందు మొత్తం నెంబర్ వేసుకోండి 15732 దీన్ని ఏం చేస్తారంటే మైనస్ బార్ లేనివి 157 అవి తీసివేయండి తీసివేసినది 12 7 పోతే 5 వస్తుంది ఇక్కడ 2 ఉంటుంది మళ్ళీ 12 5 పోతే 7 వస్తుంది ఇక్కడ 6 ఉంటుంది 6 1 పోతే 5 వస్తుంది ఇక్కడ 15 మనకి 15,575 వచ్చింది ఇప్పుడు దీన్ని బై మనకి బార్ 2 నెంబర్స్కి ఉంది అంటే 2 9స్ వేసుకోండి పాయింట్ అవతలే ఇక్కడ బార్ లేకుండా 1 నెంబర్ ఉంది అంటే 10 అంటే 15,575/990 చూడండి ఒక టీవీని 21,000 కొన్నారు ఒక సంవత్సరం తర్వాత దాని విలువ 5% తగ్గింది ఇప్పుడు టీవీ ధర టీవీ కొన్నది 21,000 5% తగ్గింది అంటే ఇంటూ 5/100 తగ్గింది ఈ 2 0స్కి 2 0స్ ఇప్పుడు 210 × 5 = 1050 అంటే 1050 తగ్గింది
అంటే 21,000 1050 తీసేస్తే ఎంత వస్తుంది? 19,950 వస్తుంది. ఒక త్రిభుజంలో కోణాలు 4x 11x ప్లస్ పెట్టుకోండి ప్లస్ 21x మొత్తం వచ్చేసి మనకి 180 ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అక్కడ చూడండి 4x + 11x 15x ప్లస్ 21x ఈక్వల్ టు 180. ఇది వచ్చేసి మనకి 20 30 36 వస్తుంది. 36x ఈక్వల్ టు 180 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 180/36 వస్తుంది, అంటే 5 వస్తుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 5 డిగ్రీస్. ఇక్కడ చూడండి గ్రామ జనాభా 4000, ప్రతి వ్యక్తికి రోజుకి 150 లీటర్. ప్రతి వ్యక్తికి రోజుకి 150 లీటర్ల నీరు అవసరం. నీటి ట్యాంక్ కొలతలు 20 మీటర్లు 15 మీటర్లు 6 మీటర్లు అయినా ఆ ట్యాంకు నీళ్లు సరిపోయే రోజుల సంఖ్య. సో మనకి గ్రామ జనాభా 4000, ప్రతి వ్యక్తికి రోజుకి 150 లీటర్లు అవసరం. అంటే నీటి ఈక్వల్ టు 15 × 60 = 3 × 4 = 0. ఇన్ని లీటర్ల నీరు అవసరం రోజుకి. ఇప్పుడు ట్యాంక్ కొలతలు అంటే 20 × 15 × 6 ఈక్వల్ టు 15 × 30 × 16 × 16 = 48. చూడండి ఇక్కడ 30 × 6 ఇది 180 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 15 × 30 ఇక్కడ 0 ఉంటుంది, అంటే 300 × 6 6 × 3 = 18 2 0s అంటే ఇన్ని మీటర్ క్యూబ్ వాటర్ ఉంది మనకి. 1 మీటర్ క్యూబ్ వచ్చేసి 1000 లీటర్లు. ఇప్పుడు వచ్చేసి ఐదు వందల మీటర్ క్యూబ్కి ఇంటూ వేసుకోండి 18 × 18 1 2 3 4 5 0s. సో ఇన్ని లీటర్స్ వాటర్ ఉంటాయి. ఇవి వచ్చేసి ఎన్ని రోజులు సరిపోతాయి అంటున్నాడు, రోజుకి ఇన్ని పడతాయి, ఒక రోజుకి ఇన్ని పడతాయి అంటే బై 600,000. ఈ 3 జీరోస్ క్యాన్సిల్, 2 జీరోస్ క్యాన్సిల్, 6 × 3 = 18 సార్. ఇవి 3 డేస్కి సరిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి శ్రావ్య ఒక గడియారిని 480కి ఉంది, దాన్ని 6 1/4% లాభంతో రమ్యకు అమ్మింది. రమ్య దాన్ని 10% లాభంతో దివ్యకు అమ్మింది. అయితే దివ్య ఎంత చెల్లించాలి చూడండి. గడియారం కాస్ట్ వచ్చేసి 480, దాన్ని 6 1/4 లాభంతో రమ్యకు అమ్మింది అంటే ×6 1/4/100. ఇక్కడ వచ్చేసి 480 × 6 4 = 24 / 100. 100 × 100 = 1 వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది 480 × 25/4 × 1/100 అవుతుంది. 25 1s 25 4s 4s అవుతుంది. ఇక్కడ 4 1s 4 20 అంటే 120/4 దట్ ఈక్వల్ టు 30 అంటే
థర్టీ రూపీస్ లాభానికి రమ్యక మినిశ్రావయ్య. అంటే 480కి 30 రూపీస్ అంటే 480 ప్లస్ 30 ఈక్వల్ టు 510 కమ్మింది. ఇప్పుడు మళ్ళీ రమ్య ఈ 510 రూపీస్ని 10% లాభంతో దివ్య కమ్మింది. అంటే 510 ఇంటూ 10/100 0 0 0 0 అంటే 51 రూపీస్ ఎక్స్ట్రా కమ్మింది. అంటే 510 ప్లస్ 51 ఈక్వల్ టు 561. కష్టండి. ఒక తరగతి యొక్క ఎగువ దిగువ హద్దుల భేదం ఆ తరగతి యొక్క తరగతి పొడవు అంటారు. కష్టండి. రెండు ఏకేంద్ర వృత్తాల్లో రెండు ఏకకేంద్ర వృత్తాలలో బయట వృత్తం వ్యాసార్థం క్యాపిటల్ లోపల వృత్తం స్మాలర్ అయిన ఆ వృత్తాకార బాటం వ్యాసాలు వచ్చేసి మనకి పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఇది అవుతుంది. స్మాల్ క్యాపిటలర్ మైనస్ ఆర్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ పొందుటకు 1 + 2x - 3x² ఎంత కలపాలి? ఇక్కడ చూడండి, మనకి ఆరు పొందుటకు 2కి ఎంత కలపాలి అంటే మనం 4 కలపాలి. ఆ 4 ఎలా వస్తుందంటే 6 - 2 చేసాం కాబట్టి వస్తుంది. అలానే ఇది పొందుటకు దీనిలోంచి తీసివేస్తే ఆన్సర్ వస్తుంది. చూడండి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ మైనస్ ఇది ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ రాసుకోండి. మైనస్ 3x² తర్వాత ప్లస్ 2x తర్వాత ప్లస్ 1. చూడండి, ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x² 4x² అవుతుంది. తర్వాత మైనస్ ఎక్స్ మైనస్ 2x మైనస్ 3x మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 అవుతుంది. అంటే 4x² మైనస్ 3x మైనస్ 2. నెక్స్ట్, ఒక త్రిభుజం గీటికి కావాల్సిన కొలతల సంఖ్య 4. నెక్స్ట్ చూడండి, ఒక జత సమాంతర రేఖలను తిరియక రేఖ ఖండించినప్పుడు సమాంతర రేఖలు తిరియక రేఖ ఏర్పడిన త్రిజక రేఖ ఒకే వైపు కూడా అంతర్కోణాలు ఇవి ఇటు వచ్చి ఇవి వచ్చేసి సంపూరకాలు. అంటే ఈ రెండు కలిపితే 180 డిగ్రీస్ ఉంటుంది.